దోసేవయ్యా. బాబు ధర్మం బాబు ధర్మం బాబు తొందరగా ఏమయ్యా బాబు ధర్మం బాబు ధర్మం బాబు అద్దడాలి బాబు తొందరగా కానివయ్యా. రేయ్ చేస్తే టిఫిన్ అయినా చేయి లేదా ముస్తన్నా ఎత్తుకో, రెండు ఒకసారి ఎందుకు చేయటం? అదేటండి బాబు, మా వృత్తి మాది మీ వృత్తి మీది, అయినా మా వృత్తి మీరు చేయగలరండి బాబు. నాకు బుద్ధి లేకపోతే పొద్దునే నీతో డిస్కషన్ ఏమిటి? అటు మారిపోతుంది చూసుకోండా, ధర్మం చేయండి బాబు. తగలడు పొద్దున్నే లేదా ముష్టి బేరం. ఇదేంటండి ఆంజనేయులు గారు ఇలా అయిపోయారు? ఏమిట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిలిచింది నేనండి. ఏమిటి ఇలా అయిపోయారు, రోడ్డు మీద బండిట్టి? సరే ఏం చేస్తాను తల్లి, హోటళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు హోటళ్ళు అవుతాయి. ఆ రాంబాబు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలా అయిపోయాను. ఏంటయా దోషిట్టా ఉంది, ఏం వేసి కాల్చావు? ఎంట్రీ వేసి కాల్చాను, నోరు మోసుకుని తిని వెదవా. ఈ ముష్టి బేరాలతో బండి కిరాయి కూడా గెట్టడం లేదు. రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నీ రమ్మన్నానని చెబుతావా? కొడతా. అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు, అతని మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కనిపిస్తే లాక్కొచ్చేస్తానులే. ఈగలు ముసురుతున్నాయి చూసుకోండి, వస్తాను. అలాగే. ఏమిట్రా అది ముస్తే? మీ బిల్లు పట్టండి బాబు. ఏమిటి శనగపప్పు, ఇవి లెక్కెట్టుకోవడానికి నా జీవితం తాలదేమో. 3 రూపాయలు ఉన్నాయా? 2 రూపాయలు సెలవు ఉండదు బాబు. మరి ఇంకో రూపాయి ధర్మం చేశారనుకోండి బాబు. బాబా ధర్మం బాబు, నేను ఈ బండి మానేసి నీ వెనకాలు వస్తే నీ తిక్క కుదురుతుంది రా వెధవా. ఒరే ఆంజనేయులు అడుక్కుంటాడండి రాయ్, నా పరిస్థితి వస్తే మీరు అడుక్కుంటారా? అప్పుడు నేనవుతా. కష్టాలు ఓర్చుకుంటే సుఖాలు దక్కునాయి, బట్టలు వేసుకుంటే. కుట్టించుకున్నాడు, కొంచెం లూజ్ గా కుట్టించుకోకూడదు, ఊపిరి అడక చస్తున్నాను. ఓహో, నా బట్టలు నువ్వేసుకున్నావా? అవును, నేను వచ్చి 8 రోజులైంది, వేసినవి 8 రోజులు వేసుకోను, అందుకే కనపడ్డా వేసుకున్నా. వేసుకుంటా వేసుకుంటావు, ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవని నాకు చెప్పకుండానే వేసుకుంటా. ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం కాఫీ హోటల్ వదిలేయాలా? నువ్వు లేక ఆంజనేయులు వ్యాపారం పడిపోయి ఒకటి ఏడుపరుగు వెనక్కి తిరుగు. ఆ బుజ్జినేమో హాస్పిటల్ వదిలేసి వచ్చావు, చుట్టపు చుప్పుగా వచ్చిపోతావు. అసలు ఏమన్నా ఆలోచన ఉందా? అది సరే గానీ నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఎందుకు వచ్చా? తండనలాడదామని కొడతా. నిన్ను కలుసుకోవాలని, నిన్ను కలుసుకుని ఆ కాఫీ హోటల్ విషయము, మీ చెల్లెల విషయం చెప్పిపోదామని వెతుక్కుంటూ వచ్చాను. చూడమ్మా. ఏనన్నా? నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పక. చెప్పొద్దో. సర్లే చెప్పనులే గాని, కొత్త పుస్తకాలు వచ్చినాయి ఇవ్వనా? ఇప్పుడు తర్వాత తీసుకుంటాను. ఇస్తానన్నప్పుడేమో తీసుకోవు, లేనప్పుడేమో అడుగుతావు. నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ. ఇప్పుడు మూడు లేదమ్మా. పర్వాలేదు తీసుకో. కూతురు పిచ్చిది చూసావా, ఈ అమ్మాయికి వైద్యం విషయం కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయడమే నా పని. పాపం పెళ్లి కావాల్సింది, ఈ విషయం ఇక్కడ బయట చెప్పక. తెలిసిన తర్వాత ఎందుకు చెప్తానులే బాబు, ఇద్దరు మర్దన వాళ్ళని పిలిపించి నిమ్మకాయ రసంతో బాగా మద్దన చేయించు, తగ్గిపోతుంది. ఇదిగో అమావాస్య రోజు దగ్గర నుండి కుక్క అరుస్తుంది, వస్తాను. నేర్పించదన్నా. అలా చెప్పకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. అవును, అది నీ మీద అలా పడుతుందేమిటి? అది అలానే పడుతుంది, పోతుంది, వస్తుంది, గిల్లుతుంది, కొరుకుతుంది. నీకెందుకు సిగ్గు లేకపోతే? నాకెందుకే సిగ్గు, నేను మగాణ్ణి తెలుసుకా. ఎంత టాంటెక్స్ డైరీ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్. ఆ అమ్మాయి ఉండగా ఊడిందా వెళ్ళా ఊడిందా? ఉండగానే ఊడింది. అయ్యో, అది మ్యాటర్. ఆయన ఎక్కడున్నా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి. ఏమిటి తల్లి ఈ అవతారం ఎత్తావు? ఏం లేదత్తయ్య, ఆయన ఇంటికి వస్తే నెల రోజులు పూజ చేసి దంపతులిద్దరం నడుచుకుంటూ కొండకొస్తామని మొక్కుకున్నానత్తయ్య. వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా? వాడు బయటికి వెళ్ళగాని వాడు ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదాన. చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు మొక్కుకున్నాను, ఒక్కటైనా తీర్చాడా వీడు? దేవుడు లేదు, దెయ్యం లేదు, నోరు మూసుకోవే. ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలు కని ఈడి యదాను కొట్టాను. శభాషమ్మా, కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తికురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా మాట వింటే ఇంకా నిన్ను అభ్యుదయవాదిగా మారుస్తాను. మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా, ఆదర్శం ముఖ్యం. నోరు మొయ్యరా వెధవా. వాడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే
వద్దు పమ్మని తిరగొట్టిన నీకు ఆదర్శమా? ఈ కష్టకాలంలో ఆ ఉద్యోగం ఏముంటే పట్టాడు అన్నం పెట్టేదిగా. కోడ డబ్బా అయిపోయి వారం రోజులైంది. ఆడుంటేనేనమ్మా ఈ సోకులు ఈ పౌడర్ డబ్బాలున్ను. ఆడు లేకపోతే మనం బతికేంటో తెలిసిందిగా. ఇక పదండి, ఆడెక్కడున్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం. ఏంటిది చీరలు? ఎవరికి? నీకే. నాకా? ఈ చీరని మీ ఫ్రెండ్ని కట్టుకోమను. ఈ చీరేమో నువ్వు కట్టుకో, బాగుంటుంది. ఏంటి, మేం చీరలు కట్టుకోవాలా? ఏ, మేం ప్యాంట్లు వేసుకోగలేంది? మీరు చీరలు కట్టుకుంటే తప్పే ఉంది. మీ లుంగీలన్నీ మా లంగాలేగా. నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గాని ఈ చీరలు మాత్రం చస్తే కట్టుకోను. ఏంటి మ్యాటర్, లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రౌండ్ టేబుల్ కాదు, రంగుల రాట్నం. ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది. అసలు మనమేమిటి, ఈ గొడవ ఏమిటి, ఇందులో మునిగి మనం ఎక్కడ తేల్తాం? ఎక్కడో తేల్తాం, కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పార్థ్ ఎక్కడ? పార్థ్ లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ అండి. ఎన్నిసార్లు చెప్పాను? నాకు తామరు ఎప్పుడు ఏం చెప్పలేదండి. నీకు కదయ్యా, వాడికి నేను ఎప్పుడు వచ్చినా పారిపోతూ ఉంటాడు హైదరాబాద్. ఇంతకి మీరెవరు? నా పేరు రాంబాబు సార్. బాగుంది. నా పేరు విష్ణుమూర్తి. బాగులేదు. ఏమండి? నేను అనకుండా చెప్పాను కాబట్టి.